అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా కూడా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అయితే సూచనలు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే అక్కడ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడంతో పాటు అక్కడ గస్తీ ఏర్పాటు కూడా జరిగింది. మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అప్రమత్తం చేస్తూ స్థానిక పోలీసులను కూడా అక్కడ పహరా పెట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక పశ్చిమ ప్రాంతాన్ని తీసుకుంటే అంటే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఇప్పటికే కొన్ని మెట్టపైరులు వేసిన నేపథ్యంలో కూడా రైతులు లబోదిబోమన్న పరిస్థితి. ఈ వర్షాల నేపథ్యంలో కూడా ఆ పంట పూర్తిగా కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో, ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం జిల్లాలో కురిసిన వర్షాల నేపథ్యంలో కూడా పూర్తిగా కొంతమేర పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టం అంచనా వేయడానికి కూడా కేంద్ర బృందాలు కూడా రావడం, ఆ పంట నష్టాన్ని అంచనా వేయడం కూడా జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ జిల్లాలో వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ప్రభుత్వ సూచనల మేరకు కూడా కొన్ని ఇక్కడైతే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ ఆధ్వర్యంలో కూడా అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఏ ప్రాంతాలు భూప్రాంతాలలో గురవుతున్నాయి, ముఖ్యంగా వాగులు వంకలు పొర్ల దగ్గర కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి స్థానిక పోలీస్ శాఖను అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని అయితే అప్రమత్తం కూడా చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు పడుతున్న వర్షాలు ఇంకొక రోజు అంటే ఇంకొక 2 రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా మత్స్యకారులు అయితేమో ఇటు లోతట్టు ప్రాంత ప్రజలైతే మూడు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ అకాలంగా కురుస్తున్న ఈ వర్షాల నేపథ్యంలో కూడా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్లన్నీ కూడా జలమయ్యాయి, రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో కూడా పనులకు వెళ్ళే వాళ్ళు కానీ పనుల మీద ఆధారపడిన వాళ్ళు కూడా పూర్తిగా మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో కూడా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు జిల్లాధికారులు మోటరింగ్ చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఎటువంటి నష్టం జరుగుతుంది, ఈ వర్షాల వల్ల ఎక్కడ ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది, ఎటువంటి నష్టం వాటిల్లో ఒక ముందస్తు చర్యల్లో భాగంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా ప్రజలు కూడా తమ వంతుగా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా వాగులు వంకలు పొంగిపొర నేపథ్యంలో కూడా వాగులు దాటేటప్పుడు బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మత్స్యకారులు అదేవిధంగా సముద్రము అలలు ఉధృతగా ఉన్నాయి కాబట్టి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా అలలు సుమారు 2 నుంచి 3 మీటర్ల ఎత్తును ఎగసిపడుతున్న నేపథ్యంలో కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు, వెళ్తే ప్రమాదం కొని తెచ్చుకున్నాడు అని చెప్పేసి ఇప్పటికే పశ్చిమ ప్రాంతము సముద్ర తీర ప్రాంత ప్రజలకైతే పూర్తిగా కూడా హెచ్చరికలు జారీ జరిగింది. అదేవిధంగా జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కూడా జిల్లాధికారులు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు ఇప్పటికే సూచనలు చేయడం కూడా జరిగింది. కురుస్తున్న అకాల వర్షాలు రేపటి అంటే 2 రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షాలు పూర్తిగా సమస్యపోయేంత వరకు కూడా ప్రజలు కొద్దిగా వాళ్ళ పనులు కూడా వాయిదా వేసుకోవాలని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఈ అకాల వర్షాల వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతులు మరికొంత నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక అంచనాకైతే రైతులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలం గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా మెట్టపైరులు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా పొగాకు పండిస్తున్న నేపథ్యంలో కూడా పొగాకు మెట్టపైరు ఇటీవల కాలంలో నాట్లు వేయటం, అదేవిధంగా పశ్చిమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వరిని సాగు చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ వర్షాలు వాళ్ళని పూర్తిగా కూడా నష్టాల్లో ముంచుద్దని చెప్పేసి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి. మొత్తానికి ఈ జిల్లాలో కూర్చున్న ఈ వర్షాల నేపథ్యంలో కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు వారికి అందుతాయి, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ నుంచి చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.